సంచలనం సృష్టించిన జార్ఖండ్ జడ్జి ఉత్తమానంద్ హత్య కేసును సుప్రీంకోర్టు అనేది సుమోటోగా విచారణకు స్వీకరించి ఈరోజు విచారణ అనేది చేసింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ ఎన్వి రమణ గారు అత్యంత సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తీర్పులు అనేటివి తమకు అనుకూలంగా రాకపోతే న్యాయమూర్తుల మీద విచ్చలవిడిగా వ్యాఖ్యలు చేసుకుంటూ వాళ్లను కించపరిచి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం ఒక ట్రెండ్ అనుకుంటున్నారు అని, తమకు తీర్పులు అనుకూలంగా రాకపోతే జడ్జిలు న్యాయస్థానాల మీద దాడులకు తెగబడుతూ ఉన్నారు అని, ఇది ఏమాత్రము కూడా ఉపేక్షించదగినది కాదు అని, అయితే ఇక్కడ దాడులు ఎదుర్కొంటున్నా కూడా కించపరిచే వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నా కూడా జడ్జిలు స్వేచ్ఛగా ఫిర్యాదు చేసే అవకాశం కూడా లేకుండా పోతుంది అని, న్యాయస్థానాలు జడ్జిల మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు కించపరిచే వ్యాఖ్యలకు సంబంధించి పోలీసులు సిబిఐ లాంటి వాళ్ళు కూడా ఎక్కువగా స్పందించట్లేదు అని, ఏదో తూతూ మంత్రంగానే వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు అని చెప్పి చాలా సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. ఈ వ్యాఖ్యలన్నీ కూడా నేను చాలా పూర్తి బాధ్యతతోనే చేస్తూ ఉన్నానని చెప్పి నొక్కి వక్కానించినటువంటి గౌరవ చీఫ్ జస్టిస్ గారు, ఈ మాఫియా, మైనింగ్ మాఫియా, ఇంకే రకమైన మాఫియా, వీళ్ళు ఉన్నది ఉన్న దగ్గర వీళ్ళ కేసులు విచారించే జడ్జిలకు వాళ్ళ నివాస సముదాయాలకు అత్యంత ఎక్కువ రక్షణ కల్పించాలి అని చెప్పి వ్యాఖ్యానించినటువంటి సీజే గారు, న్యాయమూర్తుల మీద దేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎలాంటి దాడులు చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ సమాచారం అంతా నా దగ్గర ఉంది అని, అదే సమయంలోనే న్యాయాధికారులు న్యాయస్థానాల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి దాడికి సంబంధించి ఎటువంటి రక్షణాపరమైన చర్యలు తీసుకుంటున్నారు, కౌంటర్లు దాఖలు చేయమని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశిస్తే కొన్ని రాష్ట్రాలే కౌంటర్లు దాఖలు చేశాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ నెల 17వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని చెప్పి ఈ విచారణను ఈ నెల 17వ తేదీకి గౌరవ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి ఆధ్వర్యంలోని ధర్మాసనం అనేది అప్పటికి వాయిదా వేసింది. మొత్తం మీద ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు ఓవరాల్గా న్యాయస్థానాలు జడ్జిల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మాటల దాడి, కించపరిచే వ్యాఖ్యలు చేయడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేసినట్లయితే ఉంది. చీఫ్ జస్టిస్ ఆ చైర్లో కూర్చునే ధర్మాసనం ఆ ప్లేస్లో కూర్చొని ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అని అంటేనే నిజంగానే ఇటువంటి దాడులకు సంబంధించి రాష్ట్రాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయో ఆ చర్యలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరమైతే ఉంది. అదే సమయంలోనే సుప్రీంకోర్టు కూడా జడ్జిలకు న్యాయాధికారులకు కల్పించే రక్షణను బలోపేతం చేయమని చెప్పి ఆ సూచనలు కూడా చేసింది కూడా.